ఎస్ఎస్ఎన్ కాలేజ్ హాస్టల్లో ర్యాగింగ్ కలకలం. కేంద్ర మంత్రుల పేరుతో బురిడి. ఉప్పాడలో ముందుకొచ్చిన సముద్రం. సిద్దిపేటలో గుండుసున్న ఫ్లెక్సీలు. ఇలాంటి వార్తలను 30 సెకండ్స్ ఫుల్ న్యూస్ లో చూద్దాం. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాలనాపరమైన అంశాలు దూకుడు పెంచుతున్నారు. ఎప్పటికప్పుడు సమీక్షలు సమావేశాలతో బిజీగా గడుపుతున్నారు. తన పరిధిలోని శాఖల అధికారులను అప్రమత్తం చేస్తున్నారు. ఇప్పటికే ఆయా శాఖలకు సంబంధించిన రిపోర్టులు ఇవ్వాలని ఆదేశాలు ఇచ్చారు. మరోవైపు పెట్టుబడుల అంశంపైన ఫోకస్ పెట్టారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఈ క్రమంలోనే మంగళగిరిలో పవన్ కళ్యాణ్తో ఆస్ట్రేలియా హై కమిషనర్ బృందం మర్యాదపూర్వకంగా భేటీ అయింది. ఈ సందర్భంగా ఏపీలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలపై సమావేశంలో చర్చ జరిగింది. అలాగే ఉన్నత విద్య కోసం ఆస్ట్రేలియా వెళ్లే విద్యార్థులకు ఉన్న విద్యావకాశాలు విద్యా సంస్థల వివరాలు తెలియజేసేందుకు తగిన గైడెన్స్ ఇవ్వాలని ఆస్ట్రేలియా హైకమిషనర్ను కోరారు పవన్ కళ్యాణ్. అంబేద్కర్ కోనసీమ జిల్లా మామిడికుదురు లంక గ్రామాల్లో వరదల సీజన్లో గ్రామానికి రక్షణగా నిలుస్తున్నాయి కొత్త వంతెన. వారధి నిర్మాణానికి కృషి చేసిన గత కోనసీమ కలెక్టర్ హిమాంశులు శుక్లాపై గ్రామస్తులు ప్రశంసలు కురిపిస్తున్నారు. వారధి నిర్మాణానికి ముందు అప్పనపల్లి, పాసర్లపూడి, కాజ్వే, మునిగి మూడు గ్రామాల ప్రజలకు రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యేవి. ప్రాణాలు వరచేతుల్లో పెట్టుకుని భయం భయంతో పడవల్లో ప్రయాణించేవారు. అప్పనపల్లి, దొడ్డవరం, పెదపట్నం, లంక గ్రామాల మధ్య వంతెన లేకపోవడంతో వరద సమయంలో ప్రజలు బిక్కుబిక్కుమట్టు గడిపేవారు. అప్పటి కలెక్టర్ హిమాంశు శుక్లా చొరవతో వారధి నిర్మాణంతో తమ కష్టాలు తీరాయంటూ గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అనంతపురం జిల్లా సింగనమల నియోజకవర్గంలోని టీడీపీలో విభేదాలు మళ్లీ రచ్చకెక్కాయి. ప్రభుత్వ రేషన్ షాప్ డీలర్ షిప్ కోసం సింగనమల టీడీపీలో రెండు వర్గాల మధ్య గొడవ చెలరేగింది. బుక్కరాయి సముద్రం మండల కేంద్రంలో ఎమ్మెల్యే బండారు శ్రావణి వర్గీయులు, టూమెన్ కమిటీ వర్గీయులు మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్న ఇరు వర్గాలు పోలీస్ స్టేషన్కి వెళ్లి ఫిర్యాదులు చేసుకున్నారు. ఇక మొన్నటికి మొన్న నియోజకవర్గంలో మండల కన్వీనర్ల ఎంపిక ప్రక్రియలో అసంతృప్తి జ్వాలలు నెలకొనగా తాజాగా రేషన్ షాప్ డీలర్షిప్ విషయంలో రెండు వర్గాలు కొట్టుకున్నాయి. సింగనమల మండలంలో తమకు నిధులు ఇవ్వడం లేదంటూ ఎంపీపీపై ఎంపీటీసీలు ధ్వజమెత్తారు. కాకినాడ జిల్లా యూ కొత్తపల్లి మండలం ఉప్పాడలో సముద్రం ముందుకు వచ్చింది. ఎగువ ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాలకు ఉప్పాడ సముద్రం తీరానికి భారీగా వరద నీరు రావడంతో నీటిమట్టం పెరిగింది. దాంతో సాధారణ సమయంలో కన్నా సముద్రం ముందుకు వచ్చేసింది. సుబ్బంపేటపల్లిపేట, సూరాడవేటలో సముద్రం ఉరుకలు వేస్తోంది. సముద్రపు అలలు జియో ట్యూబ్ను తాకడం, ఉప్పాడు కాకినాడ బీచ్ రోడ్డుకు అతి దగ్గరలో సముద్రం రావడం విచిత్రంగా ఉంది. దీంతో అటుగా వెళ్లే ప్రయాణికులు ఆశ్చర్యానికి లోనవుతూ ఆసక్తిగా చూస్తున్నారు. సముద్రం ముందుకు వచ్చిందంటే రానున్న రోజుల్లో మరిన్ని తుఫాన్లు వస్తాయని పలువురు అంచనా వేస్తున్నారు. ఉప్పాడు సముద్ర తీర ప్రాంత రక్షణకు సమగ్ర ప్రణాళిక రూపొందిస్తామని చెప్పారు కలెక్టర్ షాన్ మోహన్. ఆలూరు పోలీస్ స్టేషన్ను ఆకస్మికంగా తనిఖీ చేశారు కర్నూలు జిల్లా ఎస్పీ బిందుమాధవ్. స్టేషన్లో రికార్డైన పలు కేసులకు సంబంధించిన రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించారు. కొన్ని కేసుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. పోలీస్ స్టేషన్కు వచ్చేవారికి చట్టం ప్రకారం న్యాయం జరిగేలా, పోలీసులపై ప్రజలకు నమ్మకం కలిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే ఫ్రెండ్లీ పోలీసింగ్ పాటించాలన్నారు ఎస్పీ బిందుమాధవ్. అయితే ఈ నెల 16న కర్నూలు నూతన ఎస్పీగా జీ బిందుమాధవ్ బాధ్యతలు స్వీకరించారు. జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణే లక్ష్యంగా పటిష్ట చర్యలు తీసుకుంటారు. ప్రజలకు సేవలందించేందుకు పోలీసులు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలని సూచించారు. ఆదుని డివిజన్ పర్యటనలో భాగంగా హత్యకు గురైన కుటుంబాన్ని పరామర్శించి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. కేంద్ర బడ్జెట్ వేళ తెలంగాణలో మరోసారి ఫ్లెక్సీల వివాదం కలకలం రేపుతోంది. కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు నిధుల కేటాయింపుపై అంశం మరోసారి ప్రజల్లో చర్చకు వచ్చేలా సిద్దిపేట జిల్లా కేంద్రంలో ఫ్లెక్సీలు వేశారు. అంబేద్కర్ సర్కిల్ సమీపంలోని బంగ్లాపై తెలంగాణకు కేంద్రం ఇచ్చింది గుండుసున్నా. తెలంగాణ గేట్స్ జీరో ఇన్ యూనియట్ బడ్జెట్ అంటూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఈ ఫ్లెక్సీలను ప్రజలు ఆసక్తిగా గమనిస్తున్నారు. కేంద్ర బడ్జెట్లో తెలంగాణ రాష్ట్రానికి నిధుల కేటాయింపుపై వివిధ పార్టీల నాయకులు నిరసన తెలుపుతున్నారు. కేంద్ర బడ్జెట్కు వ్యతిరేకంగా తెలంగాణ అసెంబ్లీలో తీర్మానం ఏర్పాటు చేశారు. ఈ తీర్మానాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టగా ఏకగ్రీవంగా ఆమోదం పొందింది.